కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు. సాను జాతమయ్యే సకల కులము హెచ్చు తగ్గు మాటలెట్టెరుంగక వచ్చు. విశ్వదాభిరామ వినురవేమ. నాది పెద్ద కులం, నీది చిన్న కులం అనే గొడవల వల్ల ఫలితం లేదు. అన్ని కులాలు ఒక కులం నుంచే పుట్టాయి, అదే మానవ కులం. హెచ్చు తగ్గులన్న మాటే చచ్చు మాట. హెచ్చు అంటే ఆధిక్యం. నన్ను హెచ్చు తక్కువగా మాట్లాడాడు అంటే కించపరిచాడు అని అర్థం. హెచ్చు తగ్గులు ఉండే భూమి అంటే ఎగుడుదిగుడు భూమి అని అర్థం. అనుజాత అంటే అనుసరించి పుట్టినది అంటే తర్వాత పుట్టినది అని. అనుజాతుడు అంటే తమ్ముడు అని. సకల కులం అంటే ఒక కులం కాదు, కులాలన్నీ ఒక కులమే, అదే మనిషి కులం అని. గొడవ అంటే అల్లరి, ఆగడం, రభస, జగడం, తగవు, రచ్చ, సంవాదం అని అర్థాలున్నాయి. కులం అనేది ఈ భూప్రపంచకంలో భారతదేశంలో తప్ప ఇంకెక్కడా ఉండదు. కులానికి అర్థమేమిటా అని ఆంగ్ల నిఘంటువులు చూస్తే ఏ సోషల్ క్లాస్ ఇన్ ఇండియా అని ఉంటుంది. కులం ఎలా పుట్టిందో అనే చారిత్రక చర్చ ఇక్కడ అనవసరం. గతంలో కుల వృత్తులున్నప్పుడు దాని మంచి చెడులు ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడు కులం సృష్టిస్తున్న సంక్షోభం సంక్లిష్టమైనది. అసలు పక్కవాడు మనకంటే తక్కువ అని అనుకోవడంలోనే బోలెడంత అంతర్గర్భిత మానసిక హింస ఉంది. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మానవుణ్ణి ఒక కులచట్రంలో బిగించి ఉంచటం వేమన్నకు నచ్చలేదు. మనిషి తన సాంఘిక వర్ణం ఏదో ఒకదానిలోనే సభ్యుడై ఉంటున్నాడు కానీ తన జాతి మొత్తంలో ఒక స్వతంత్ర సభ్యుడిగా లేడు. ప్రాథమికంగా మనిషి మానవుడనే గుర్తును కోల్పోయాడు. నైతిక ప్రమాణాల దృష్టితోనే కాదు, ఏ ప్రకారంగా చూసినా వర్ణ వ్యవస్థ సమర్థనీయం కాదని వేమన్న తేల్చి చెప్తున్నాడు. హెచ్చుతగ్గుల వల్ల జాతి ఐక్యతకు మొదటి నుంచి ముప్పులే. బేటలు వారిన భారత జాతికి దీనివల్ల ఒక సమిష్టి సంస్కృతి లేకుండా పోయింది. ఒక కులరహిత సమాజం కోసం వేమన ఆనాడే కలలుగన్నాడు. కుల వ్యవస్థను ఇంతగా ఖండించిన కవి తెలుగులోనే కాదు, యావత్ భారతదేశంలోనే మరొకరు లేరు అనడంలో సందేహం లేదు. ఇది ఈ పద్య సారాంశం.